నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలోని అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లోని ప్రధాన బీసీ నేతలకు బీఆర్ఎస్ బలేస్తోంది. కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరగడం లేదన్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అధికార పార్టీ ప్రయత్నాలను ఎత్తులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కౌంటర్ అమలు చేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 28% సీట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన జాబితాలో మెజారిటీ సీట్లను వారికే కేటాయించింది. ఈ పరిణామం కాంగ్రెస్ లోని బీసీ నేతలకు ఉత్సాహం కలిగిస్తుంది. దీంతో చాలా మందికి టికెట్లు దక్కనున్నాయి. క్షేత్ర స్థాయిలోనూ గెలిచి తమ సత్తా చాటుతామంటున్నారు బీసీ నేతలు. అయితే అంత ఆశామాషిగా టికెట్ల పంపిణీ జరగడం లేదని, పూర్తి స్థాయిలో వారి గురించి ఆరా తీసి గెలిచే అవకాశాలున్న నేతలకు మాత్రమే టికెట్ల పంపిణీ జరుగుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు టికెట్లు రాని నేతలు పార్టీ తీరుపై రగిలిపోతున్నారు. బీజేపీ సైతం బీసీ మాత్రం జపిస్తోంది. ఈసారి టికెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి జాబితాలో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం. టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినా వారి వారి బలాలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థులను గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను రిలీజ్ చేసేందుకు కమలదళం సిద్ధమైంది. మొదటి జాబితా కోసం రాష్ట్ర పార్టీ 40 మంది అభ్యర్థులతో జాతీయ నాయకత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండటంతో త్వరగా లిస్టు విడుదల చేయాలని పార్టీ భావిస్తుంది. కీలక నేతలంతా ఈసారి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీతో హైదరాబాద్ లో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించే అంశంపైన పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు నేతలు తెలిపారు. ఇక సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం.